భారత రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దశాబ్దాల సైంటిస్టు పరిశోధనల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం 4 దేశాలు మాత్రమే తయారు చేసుకోగల ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్ ను మనం ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటున్నాం. ప్రెస్టేజియస్ INS విక్రాంత్ నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. అయితే ట్రయల్స్ మాత్రమే మిగిలాయి. అయితే హార్బర్ ట్రయల్స్ విజయవంతంగా ముగియడంతో భారత రక్షణ రంగంలో అమెరికా, చైనా, రష్యాల సరసన చేరినట్లయింది. యూరప్ దేశాలు చేస్తున్నా కూడా అవి ఉమ్మడిగా తయారు చేసుకుంటూ ఉన్నాయి. ఇక విక్రాంత్ బేసిన్ ట్రయల్స్ కు సిద్ధమైపోయింది. బేసిన్ ట్రయల్స్ లో విక్రాంత్ వేగంతో పాటుగా పవర్ జనరేషన్ ను ముఖ్యంగా పరీక్షిస్తూ ఉంటారు. ఇప్పటికే హార్బర్ ట్రయల్స్ లో ఇవి పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయని తేలింది. అయితే రెండో దశలో సముద్రంలోని మరో ప్రాంతం బేసిన్ లో ప్రొపెల్లన్ ట్రాన్స్మిషన్ ను ప్రత్యేకంగా పరీక్షిస్తారు. దీని తరువాత సముద్రంలో విక్రాంత్ ఫైనల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బేసిన్ ట్రయల్స్ దాటితే విజయవంతమైనట్లే. ఇది అంత సునాయాసమైన పని మాత్రం కాదు. ప్రతి చిన్న విషయాన్ని 1 to 100 times పరీక్షించుకున్నాకే నిర్మాణాలు మొదలవుతాయి. ఎందుకంటే దీని బరువు 40,000 tons. దీనిపై షార్ట్ టేక్ ఆఫ్ మిగ్ ఫైటర్స్ తో పాటుగా అత్యాధునిక హెలికాప్టర్లను కూడా ల్యాండ్ చేసి టేక్ ఆఫ్ చేసుకోవడానికి వాడతారు. విక్రమాదిత్య మాదిరిగానే యాంగులర్ స్కై జంప్ మెకానిజం ఉంటుంది. అయితే ఈ పాటికే సముద్రంలో కూడా ట్రయల్స్ పూర్తి కావాల్సి ఉంది. కానీ కోవిడ్ లాక్డౌన్ కారణంగా దాదాపు 6 పనులు ఆగిపోయాయి. అయినా ఇప్పుడు ట్రయల్స్ వేగవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ అధికారులు పరిశీలించి విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణంపై సంతోషం కూడా వ్యక్తం చేశారు. ఎపెక్స్ కమిటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు బేసిన్ ట్రయల్స్ విజయవంతమైతే డిసెంబర్ నాటికే సముద్రంలో పరీక్షించాలనేది ఇంజనీర్ల ప్లాన్. మేజర్ వర్క్ మొత్తం కూడా పూర్తయింది. కొచ్చి షిప్ యార్డ్ లో స్ట్రక్చరల్ నిర్మాణం మొత్తం కూడా పూర్తయిపోయినట్టే. ప్రొపెల్లన్ ట్రాన్స్మిషన్ మిషనరీ ప్రాథమికంగా పరీక్షించారు. 4 గ్యాస్ టర్బైన్లు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయని అధికారులు తెలియజేశారు. దీనితో పాటు ప్రత్యామ్నాయంగా పవర్ జనరేషన్ కోసం 8 డీజిల్ పవర్ జనరేటర్స్ కూడా స్టార్ట్ అవడమే కాదు, టార్గెట్ పవర్ జనరేషన్ ను దాటేశాయి కూడా. ప్రస్తుతం ముఖ్యమైన పనులతో పాటు పంపులు, మోటార్లు, ఏసీలు ఫిట్ చేస్తూ ఉన్నారు. 3 క్యారియర్ బ్యాటిల్స్ గ్రూప్స్ ను ఆపరేట్ చేయాలని నేవీ భావిస్తోంది. ఒకటి ఈస్టర్న్, మరొకటి వెస్టర్న్ బేసిన్ తో పాటు మరొకటి స్టాండ్ బై గా ఉండనుంది. ఇది పూర్తిగా నేవీకి అప్పచెపితే ఒకటి పాకిస్తాన్ వైపు, మరొకటి దక్షిణ చైనా సముద్రంలో మోహరించాలని నేవీ ప్రయత్నాలు. ఇప్పటికే మినీ వార్షిప్స్ గస్తీలో తిరుగుతూ ఉన్నాయి. ఇది గాని నేవీకి అందుబాటులోకి వస్తే శత్రు దుర్భేద్యంగా మారుతుంది అనడంలో ఎలాంటి డౌటే లేదు. ఎందుకంటే ఇది 40 జెట్ ఫైటర్స్ ను ఒకేసారి తీసుకువెళుతుంది, మరో 10 హెలికాప్టర్స్ ను కూడా తీసుకెళ్తుంది. ఇప్పటికే అమెరికా నుంచి తీసుకున్న అత్యాధునిక వార్ చాపర్స్ MH-60R ను ఈ క్యారియర్ పైకు తీసుకురావాలనేది నేవీ ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. ఇక షార్టన్ రన్వే పై రాఫెల్ ను పరీక్షించాలని భారత్ నేవీ అధికారులు సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు. రాఫెల్ ఫైటర్స్ అన్ని మనకు చేరుకున్న తర్వాత సరిహద్దులో మాత్రమే కాదు, సముద్ర జలాల్లో కూడా తిరుగులేని శక్తిగా మారుతుంది. రాఫెల్లో కొత్త వర్షన్ ఫైటర్స్ షార్ట్ అండ్ ఫీల్డ్ లో కూడా ల్యాండ్ అవడంతో పాటు టేక్ ఆఫ్ కూడా అవుతాయి. INS విక్రాంత్ ను వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయిలో నేవీకి అప్పచెబుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా చాలా పనులు ఆలస్యమయ్యాయని సమాచారం. లేదంటే ఈ పాటికే బోర్డర్ లో దుమ్ము దులిపేసేది మన INS విక్రాంత్. మరి అప్పటి వరకు కూడా మన సైంటిస్టులను, మన సైనికులను మనం ఎంకరేజ్ చేద్దాం. మరి ఈ వీడియో పై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.